వానకాలం చల్లగుండా మనుషుల్ని ఆగమాగం చేస్తుంది. వానల వరుపులతోని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా? ఇక భూమిలో దాచుకున్న పురుగు పుట్ర వశపడక బయటకు వస్తున్నాయి. సరే వచ్చిన కారు ఉంటానే అంటే దాంట్లో జొరుడు దీంట్లో జొరుడు, ఆఖరికి బడికి పోయే పొలగాళ్ళను కూడా ఇడుస్తలే ఊళ్ళా. వాళ్ళని ఎట్లా పరేషాన్ చేస్తున్నాయో చూడుండ్రి మీరే. అర్రే ఇయ్యాల రేపు పొలగాన్లు ఉన్నకాడు ఉంటలేరులా, అన్నిట్లా ఏలువేటికి ఎలుకుతున్నారు. ఇగో ఈ బుడ్డోని చూడండి, మరి అది తాడనుకుంటున్నాడో ఏం పాడో గానీ రక్త పింజర పాముతోనే ఆటలాడుతున్నాడు. వావరే నాయనో, ఓర్ వారి నీకు చెప్పినా అర్థమయ్యే ఈడు కాదా? ఇడువురా అయ్యా, గిరకబండి గుంజినట్టే గుంజుతున్నావు తోకను బట్టి. అయ్యో కాళ్ళసందులకే జరుగుతున్నది కదా పింజర, కర్షన్ అంటే అర్ధగంట కూడా ఉండవురా పిలగా. ఎవరు లేరో మరాడా, ఓష్ని కర్షిందయ్యింది పాడై అట్లా జోలుగుతున్నాడు. అబ్బరే నాయన, చుట్టూ జనం ఉన్నారు, ఆడ ఆడుతుంటే చూస్తున్నారు కానీ గుంజుతలేరు అంటే కాదలుచుకొనే కూరలు దీశాను ముంగటి ఇడిచినట్టున్నారు. ఏ పాటో కానీ ధమాకున్నదో ఇంత నన్నాళ్ళకు, నాటకాలు చేస్తున్నారు కావచ్చునో లేక తమాషాలా? అరే వానికేమేరు కాది పాము దాన్ని పట్టుకోవద్దని ఇయ్యాలంటే సరే కూరలు తీసి ఇడిచినరా ఆడు ఆడుతున్నాడు కానీ రేపు పుసుక్కున తోవెంట నిజంగానే ఇషం ఉన్న పాము కనబడితే ఆటకాన్ని పోయి పట్టుకుంటే కాటేస్తే ఏందన్నట్టు గతి? తెలివి తక్కువ పనులెక్కనో, పొలగాండ్లకు ధైర్యాన్ని నేర్పుండ్రి, గంతేగాని ఆగం బట్టియకుండ్రి. ఇది ఇట్లున్నదా, ఇగో ఇటు కర్ణాటక బెంగళూరు కాడ ఒక బడి పిలగాని సంచిలకెళ్ళి పాము వెళ్ళింది. భుజానుకున్న సంచిలకెళ్ళి బుసలిన పడుతుంటే చెయ్యి తీసి చూసి అమాంతం ఉతలకిసిరేసిండు బ్యాగు. చిన్న కూననే కానీ ఎంతైనా డేంజరే కదా. ఇంకా నయ్యం పొలగానికి ఏం కాలే. అయ్యలు అవ్వలు పరాశకాలకు పోయి పొలగాండ్లకు లేనిదోటి నేర్పుడు. ఆనాకాలం పూట పురుగు పూసి ఉంటుంది, చూసుకోకుంటేనే సంచులు బట్టలు వేసుకొని పోతే అటెంక బాధపడవలసి వస్తుంది. జర భద్రం.